బదలై పోయినట్టు ఇతనేదో అక్కడ సభకిల్తే ఆ సభ విడితే అక్కడ ఏదో ఇల్లు కూల్ చేసినట్టు ఎంత పనికిమాలిన చేస్తలంటే వెళ్ళి ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా ఇప్పటం గ్రామంలో కూల్చిన పరిస్థితులు కూల్చిన దాఖలాలు లేనే లేవు ఆ గ్రామంలో ఆ రోడ్డు నిర్మాణంలో ఆ డ్రైనేజ్ కట్టే కార్యక్రమంలో భాగంగా ఆ దడులు ఏదైనా ఉంటే ఆ పక్కకు జరపడం ప్రహరీ గోడలు ఏదైనా ఉంటే ఆ ప్రహరీ గోడల్ని వాళ్లకు వాళ్లే నిర్మించుకోవటం ఇవన్నీ మా గ్రామం అభివృద్ధి చెందుతూ ఉంది మా గ్రామం బాగా డెవలప్ అవబోతా ఉంది మా గ్రామంలో ఉన్న మా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి బాగా మెరుగుపడతాయని చెప్పేసి ఆ గ్రామవాసులందరూ కూడా ఆ గ్రామంలో నివసించే ప్రజలు ఒక పక్కన రైతాంగం మొత్తం కూడా వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్న పరిస్థితులు అక్కడ ఏదో ఒక కులానికి అన్యాయం జరిగినట్టు లేకపోతే ఒక పార్టీకి అన్యాయం జరిగినట్టు ఒక రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళ ఇల్లంట కూలగొట్టేశారంట అసలు ఆశ్చర్యం ఇదంతా కూడా ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా తొలగించల ఆక్రమణతో కొంచెం ముందుకు వచ్చిన ఆ ప్రహరీ గోడల్ని మాత్రమే వెనక్కి జరిపి కట్టుకున్న పరిస్థితులు మనం కళ్ళారా చూసాం ఈ పరిస్థితుల్లో స్వయంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈరోజు అక్కడేదో ఇందిరాగాంధీ గారు గాంధీ గారి విగ్రహాన్ని పగలగొట్టేశారు తీసేశారు పడేశారు ఎంత దుర్మార్గం అయ్యా బాబు అక్కడ ఆ స్పెషల్ సెక్రటరీ ఇందాక మాట్లాడాడు భద్రంగా తీసి మరలా ప్రతిష్ఠిస్తారు మరలా ప్రతిష్ఠించడం జరుగుతుంది.